నిన్నటి నుంచి ఏంటంటే జన సైనికులందరూ చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ఎందుకంటే అనుకున్నదే జరిగింది. తిరుపతి సీటు, ఎంపీ సీటు బీజేపీ పార్టీకి కేటాయించారు. ఇక మొత్తం సీట్లన్నీ ఫ్యూచర్లో కూడా బీజేపీకే ఇస్తారు. మన జన సైనికులంతా కూడా నిరుత్సాహంలో ఉండిపోవడమే అన్నట్టు ఈ మీడియాలో ప్రొజెక్ట్ చేయడము, ఇంకోటి మనలో కూడా మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది. కాకపోతే ఇది అనిపించడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి యాక్చువల్గా ఏంటంటే బీజేపీలో ఉండే సెంట్రల్ నాయకులతో, అంటే కేంద్రంలో ఉండే పెద్దలతో చాలా మంచి ర్యాపో ఉంది, అతనికి ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ స్టేట్లో ఏంటంటే కొంతమంది నాయకులు అప్పుడప్పుడు వాళ్ళు నోటికి వచ్చినట్టు వాళ్ళు అతి ఉత్సాహంతో మాట్లాడడం వల్ల, అంటే బీజేపీ పార్టీలో కొంతమంది అందరి గురించి కాదు నేను, సో మనకేంటంటే అలాంటి భావాలు కలిగాయి. దాన్ని కూడా మీడియా ఏంటంటే చాలా చాకచక్యంగా మంచిగా ప్రొజెక్ట్ చేయడము. ఎప్పుడైనా ఈ మీడియా వాళ్ళ పని ఏంటంటే స్లో పాయిజన్ లాగా ఉంటుంది, చిన్నగా మన విషయాన్ని ఎక్కిస్తారనమాట. ఎప్పుడు ఒక రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వాటిని ఎలా విడగొట్టాలి ఏంటిది అనేది ఉంటుంది, ఇంకోటి స్వయంగా మనం చేసుకునేది కూడా ఉంటుంది. సో బీజేపీ పార్టీ ఇప్పుడు మనందరి మనసులో ఉన్నది ఏంటంటే బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు మోసపోతున్నారు, బీజేపీ పార్టీ జనసేనను మింగేస్తుంది, మన బలాన్ని వాడుకుని బీజేపీ పార్టీ ఎదుగుతుంది, ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే మనం గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలోకి వెళ్తే ఆ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి బీజేపీ పార్టీ ఎందుకని తిరుపతి సీటుని అంత పట్టుపట్టి తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది ఆ సీట్ని అని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అదేంటంటే ఇప్పుడు తిరుపతి సీటు బీజేపీ అడగడంలో తప్పులేదు, పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్ని వదిలేయడం కూడా తప్పులేదు. ఎందుకంటే గతంలో 1998లో జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ అక్కడ 386,000 ఓట్లు పడ్డాయి. డాక్టర్ ఎన్ వెంకటస్వామి గారు అని చెప్పి ఒక క్యాండిడేట్ పోటీ చేశారు. సో అతను లోక్సభకి గెలిచాడు, 13,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. సో బీజేపీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఒకసారి మనం ఒక చోట గెలిచామంటే సార్, ఒక 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలు నెక్స్ట్ టైం ఎవరైనా పొత్తు పెట్టుకుంటే ఆ సీటు వాళ్ళకి కావాలని అడుగుతారు, అందులో తప్పే లేదు. ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఏంటంటే కొంచెం హిందుత్వం ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో అక్కడ ఆ డిస్టిక్ లో వాళ్ళు ఎందుకు పోటీ చేయకూడదని వాళ్ళు కూడా గట్టిగా పట్టుపడతారు. ఎందుకంటే వాళ్ళకి బలం ఉన్న చోటే కదా ఎవరైనా కావాలనుకునేది. తిరుపతి ఒకటే కాదు, గతంలో వాళ్ళు ఏంటంటే ఆ టైంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మొత్తం 42 లోక్సభ స్థానాలకి మొత్తం టీడీపీ బీజేపీ కలిసి మొత్తం 35 గెలిచాయి, టీడీపీ వచ్చేసి 29 గెలిచింది. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలీదా మనకింత వేవ్ ఉంది, ఎందుకు బీజేపీకి సీట్లు ఇవ్వాలి అని చెప్పని? ఆయనకు తెలుసు, ఎందుకంటే రేపు పొద్దున కేంద్రంలో పట్టుంటేనే మనం కొన్ని కొన్ని పనులు చేపించుకోగలుగుతాం ఇక్కడ స్టేట్లో అని చెప్పి, అలా ఈ కేంద్ర రాష్ట్ర ఈ కేంద్ర లెవెల్లో ఉండే పార్టీలతో బీజేపీ అయినా కాంగ్రెస్ ఇలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి చాలా పార్టీలు ఇష్టపడతాయి అన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారు అంత వేమున్న టైంలో కూడా ఆ సీట్లు వదిలేశారు. 3 తెలంగాణలో కరీంనగర్, మహబూబ్నగర్, సికింద్రాబాద్ 3 గెలిచాయి. అక్కడ నరసాపురం, రాజమండ్రి, తిరుపతి ఈ 3 సీట్లు గెలిచాయి. సో రేపు పొద్దున తిరుపతే కాదు, రాజమండ్రి అడిగినా ఆశ్చర్యపోనవసరం లేదు, మనం నరసాపురం అడిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. 2014లో టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్లో గెలిచిన సీట్లు కూడా మళ్ళీ అడిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాయలసీమ మొత్తంలో కూడా ఎక్కువ సీట్లు అడిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు వదిలేసినా కూడా మీరు కంగారు పడదు. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మన క్యాండిడేట్లు ఉండడం కంటే కూడా వాళ్ళు ఉండడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనల్ని మన కింద స్థాయి కార్యకర్తలు ఏంటంటే వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసో బెదిరించో చేయగలుగుతారు. కానీ బీజేపీ పార్టీ ఏంటంటే సెంటర్లో ఉంది కదా, వాళ్ళకు కూడా పవర్ ఉంది కదా. సో కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మనం ఎలాగో గెలవని తెలిసినప్పుడు అక్కడ వీళ్ళకి బలమైన పార్టీల మధ్యన పోటీ పెడితే దాని మధ్యన ఏంటంటే గట్టి ఫైట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనే సీటు బీజేపీ పార్టీకి అది ఇప్పుడు అగ్ని పరీక్ష లాంటిదే. ఇప్పుడు స్టేట్లో ఉన్న విషయాలు, ఈ స్టీల్ ఫ్యాక్టరీ గురించి అయితే ఏంటి, ప్లస్ మళ్ళీ అక్కడ హిందుత్వం అంత బలంగా ఉండి అక్కడ గెలిపిపోతే వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయినట్టే. రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళు గెలవలేదంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వాళ్ళు మనకు కూడా వదిలేసే అవకాశం ఉంటుంది. సో ఇది ట్రయల్ మాత్రమే, దీని గురించి చూసి ఎవరు టెన్షన్ పడద్దు. సో వాళ్ళు ఇంతకుముందు గెలిచారు కాబట్టి వాళ్ళకి అక్కడ పట్టుంటుందని
ప్లస్ దేశం మొత్తంలో హిందూ హిందూ టెంపుల్స్ ఫేమస్ చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే హిందుత్వం మెయిన్ ఎజెండా ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ గా. సో వాళ్ళకి ఏంటంటే అలాంటి ప్లేసుల్లో వాళ్ళే పోటీ చేయాలని కన్ఫర్మ్ అనుకుంటారు. సో జన సైనికులందరూ కూడా ఓవరాల్ గా వచ్చే భవిష్యత్తును ఆలోచించుకోండి. ఈ బీజేపీతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకపోతే ఆయనకు వచ్చేది ఏం లేదు. ఆయన మీరు చెప్పినట్టే ఇండిపెండెంట్ పోటీ చేయొచ్చు, ఇండివిజువల్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన ఒకటి రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే జన సైనికుల ఒక సెక్యూరిటీ కోసం కూడా ఆలోచించి బీజేపీ పార్టీతో కలిసి ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ జనసేన కింద గ్రౌండ్ లెవెల్లో ఇద్దరు కార్యకర్తలు కలిసి ఉంటే మీకేంటంటే కొన్ని కొన్ని చోట్ల మనం బలంగా ఉంటాం, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ సెంట్రల్లో పవర్ ఉంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మిమ్మల్ని టచ్ చేయడానికి ఆలోచిస్తారు. ఇట్లా బోల్డ్ అన్న విషయాలు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి లాంగ్ దూరదృష్టితో పొత్తు పెట్టుకున్నారు. సో అందుకనే ఇవన్నీ ఆలోచించుకొని అనవసరంగా ఏదో అయిపోతుంది, జనసేన బీజేపీ మింగేస్తుంది అని చెప్పి డిసప్పాయింట్మెంట్ గా కూర్చోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు గతంలో గెలిచారు కాబట్టి మళ్ళీ ఆ సీట్ అడిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అది అన్ని లెక్కలేసుకున్న తర్వాత ఆలోచించారు. ఇప్పుడు ఆట బీజేపీ మధ్యన వైఎస్ఆర్సీపీ మధ్యన ఉంది, మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఇప్పుడు కేంద్రంలో వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలవడం ఇవన్నీ మనం చూస్తుంటాం కదా. సో తెలిసిపోతుంది మనకు కూడా. సో అది కూడా మన మంచికే ఒక అందుకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియాలి కదా. తెలిస్తేనే నెక్స్ట్ ఎక్కడ ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్కడ ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, ఏ సీట్లు మాకు కావాలి, ఏ సీట్లు వద్దు అనేది కూడా వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ టైంలో ఒక ఐడియా వస్తుంది, బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, వాళ్ళతో మనం ఎన్ని అంటే ముందు కొనసాగొచ్చా కొనసాగకూడదా అని చెప్పి ఆయనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఈ టైంలో. ఎందుకంటే వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది తెలియదు. సో అందుకని ఎక్కువగా ఆలోచించి టెన్షన్ తీసుకోకండి, ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మన సత్తా ఏంటో చాటుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందే పోతుంది. సో కొన్ని కొన్ని పొత్తులన్న తర్వాత కొన్ని కొన్ని సీట్లు వదిలేయాలి తప్పదు. ఒకరోజు బాగుంటుంది మనం పోటీ చేయలేదని చెప్పని ప్రతి చోట మనకే చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో అవన్నీ ఆలోచించకండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.